కడాన పల్నాడులో చంద్రయ్య ఒకటే అడిగారు, పట్టుకొని చంపే మునుపు నువ్వు ఒక్కసారి జగన్ జిందాబాద్ అను, నిన్ను వదిలేస్తావంటే నా ప్రాణం పోయినా సరే అన్నని అప్పుడు కూడా చంద్రబాబు జిందాబాద్ అన్నాడు. అప్పుడే చంపేశారు. అందుకే నేను వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను, బాధపడ్డా, ఏమీ చేయలేకపోయా, కానీ పాడి మోసా, నా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశా. ఒక నందం అతని క్యాస్ట్ కూడా మీరు చూస్తే ఒక యాదవ కులస్తుడు చంద్రయ్య. ఇంకో పక్కన మీరు చూస్తే నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో ఒక చేనేత కార్మికుడు, ఒక లాయరు, అన్యాయం పైన ప్రశ్నించాడు, అవినీతి పైన ప్రశ్నించాడు. ఎవరా వ్యక్తి? ఇప్పుడు ఎమ్మెల్యే. మార్చలేదే నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యేని? మార్చలేదే? ఎందుకు మార్చలేదు? మార్చలేవు. కడమోళ్ళు అయితే మారుస్తావు నువ్వు. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి, సామాజిక న్యాయం అనేది రెడ్లు కూడా ఎవరూ బాగుపడలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నలుగురు రెడ్లే బాగుపడ్డారు. ఆ నలుగురు రెడ్లో నెంబర్ 1 పెద్దిరెడ్డి, నెంబర్ 2 విజయసాయి రెడ్డి, నెంబర్ 3 సజ్జల రెడ్డి, నెంబర్ 4 సుబ్బారెడ్డి. నలుగురు బాగుపడితే రాష్ట్రం అంతా, రెడ్లంతా బాగుపడిపోయారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రెడ్డీస్ అంతా కూడా నష్టపోయారు. రైతు అనే రెడ్డి తిరిగి రైతు, అన్ని కులాల్లో రైతులు ఉంటారు, అందరూ పోయారు. కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళు పోయారు. ఇండస్ట్రీ ఉంటారు, వాళ్ళు పోయారు. ఒకటిగా వ్యాపారస్తులు పోయారు. అంటే ఈ యొక్క తిక్క సమాచారంతో మొత్తం నష్టపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎందుకు బీసీ రక్షణ చట్టాన్ని సూపర్ 6లో పెట్టామంటే, రేపు రాబోయే రోజుల్లో నా బీసీ జోలికి ఎవడైనా వస్తే ఆ రోజే అతన్ని ఫినిష్ చేసే పరిస్థితి రావాలి.